హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వేంటి ఆ మొహం ఎలా పెట్టావు? అంటే నేను ఫన్ సార్. నేను ఫస్ట్ సెషన్ సార్. అంటే నీ మొహం ఎలానే ఉంటుందా? మొహం కూడా అలాగే ఉంటుంది. ఓ డైరెక్టర్ గారు, F2 అంటే ఇంగ్లీష్ టైటిల్ జనరల్గా అందరికి అర్థం అవుతుంది అంటారు. దీనికి నేను చెప్పడం కంటే వెంకటేష్ గారు చెప్తారు సార్. F2 కింద ఏం రాసింది? సంక్రాంతి అల్లుళ్ళు. అది అర్థమవుతుంది కదా. ఓహో, క్లారిటీ ఇచ్చాం కదా. క్లారిటీ ఇచ్చాం కదా. ఓకే, తెలుగులో పోస్టర్ రాసింది కదా. సంక్రాంతి అల్లుళ్ళు బాగుంది సార్. బాగా ఈజీగా అర్థమైపోతుంది. చాలా బాగుంది సార్. ఇప్పుడు F2 ట్రైలర్లో చూస్తే కొంచెం ఫన్ను, పెళ్లికి ముందు, దాని తర్వాత పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషను, ఇదంతా చూస్తుంటే మీ బయోపిక్ తీశారనిపిస్తుంది. నిజమేనా? యాక్చువల్గా నా బయోపిక్ అనగట్టకంటే, సో ఇది మొగుళ్ళందరికీ సంబంధించింది కాబట్టి, సో పెళ్ళైన మగాళ్ళకి మొగుళ్ళకి సంబంధించిన బయోపిక్ అనుకోవచ్చు. సో పెళ్ళైన తర్వాత వాళ్ళ కష్టాలు, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆనందాలు, దాన్ని ఏంటనేది మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసాం సార్. సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ బాగా చిరాకు అనిపించిందా సార్? ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ డే ఐ థింక్ నీ మొహం చూడగానే వచ్చింది. నీలో ఒక చిన్న ఫేస్ సార్, నాకు సేమ్ ఫీలింగ్ సార్. సేమ్ ఫీలింగ్ కదా సార్. బాగా ఫన్ మూమెంట్ సార్ సినిమాలో. బాగా హ్యాపీగా ఇప్పుడు అలా నవ్వుతే నిన్ను నేను చూడగానే ఫన్ వచ్చింది అనుకున్నావా? బ్యాచ్ బ్యాచ్ లాగా వచ్చారు అసలు ఆ రోజు. మీరు లొకేషన్ అయినప్పుడు అలా ఫన్. ఫన్ సార్. ఇప్పుడు జనరల్గా మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని కన్నట్టు ఫీల్ అయ్యా. తెలుసుకున్నారు, వెరీ గుడ్. బాయ్స్ బేసిక్గా మేము ఫన్ ఫ్రస్ట్రేషన్ ఫిక్స్ చేస్తే, మీరు ఫన్ ఫ్రస్ట్రేషన్ ఫిక్స్ చేస్తారు. మేము క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకంటే ఎక్కువగా క్యారెక్టర్స్ లో ట్రావెల్ చేశారు కాబట్టి, 6 మంత్స్ ట్రావెల్ అయ్యాం. మాకు ఒక ఇది ఉంటుంది ఆబ్వియస్ గా, మీ ఫన్ ఫ్రస్ట్రేషన్ కంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావిపూడి గారితో చేయకముందు, మూవీ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయకముందు చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. నాకు యాక్చువల్లీ బిగ్ నుంచి ఇప్పుడు చేసినట్టే అనిపించింది, ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన తెలుసు, మసాలాకి డైలాగ్ రాశారు. దాని ముందు అన్నయ్య గారితోనూ రానాతో చాలా క్లోజ్ ఉండేవారు. సో ఫస్ట్ సినిమా మేము చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో దట్ వే హ్యాడ్ లాంగ్ జర్నీ విత్ దెమ్ ఆల్రెడీ. బట్ ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బికాజ్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఏంటంటే చాలా కూల్ యాటిట్యూడ్, చాలా రిలాక్స్డ్ యాటిట్యూడ్, అండ్ ఇలాంటి సినిమాలో అవసరం యాటిట్యూడ్, లేకపోతే అందరం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఎందుకంటే అంతమందితో చేయటం అనేది నాట్ ఈజీ. సో అందరినీ కలిసి ఒక యూనో హోల్సమ్ యూనిట్గా పనిచేయాలంటే యూ నీడ్ అ డైరెక్టర్ హూస్ వెరీ కూల్ అండ్ రిలాక్స్డ్. మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే, సినిమా రెగ్యులర్గా చాలా బాగా వచ్చిన సినిమా, చాలా బాగా డైరెక్ట్ చేసి హీరోయిన్తో చాలా ఫ్రెండ్లీ అని అది స్క్రిప్టెడ్ కాకుండా బేసిక్గా అనిల్తో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే, మీరు అనిల్ గారి డైరెక్షన్ మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్, ఇప్పుడు దాకా చేసిన రోల్స్ ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నిటి కానీ చాలా టోటల్ డిఫరెంట్. చూసిన టీజర్లో చాలా బాగుంది, మీ సినిమా చేసాం కాబట్టి మాకు కూడా తెలుసు. ఎలా ఫీల్ అయ్యారు? ఎప్పుడైనా కష్టపడ్డారా? కష్టం ఫస్ట్ వెంకటేష్ గారి పక్కన ఫ్రేమ్ పెట్టగానే కష్టపడేవాడిని, ఎందుకంటే మీకు తెలుసు ఆయన కామెడీ ఎలా ఎరగదీస్తారు. నేను ఇప్పుడుదాకా చేయలేదు, అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. బట్ అనిల్ గారి గైడెన్స్తో అండ్ వెంకీ గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. అసలు మొత్తం త్రూ అవుట్ షూట్ మొత్తం ఎక్కడో టెన్షన్ ఉంటుంది కదా, పెద్దగా పెద్ద స్టార్ ఏమైనా అంటారా, ఎక్కువ టేకులు తీసుకుంటే అని. బట్ చాలా సపోర్టివ్ ఉన్నారు వెంకీ గారు నాకు. అండ్ అనిల్ గారు కూడా మీ షూటింగ్ ముందే తెలంగాణ యాస ఇదంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చారు నాకు. అనిల్ గారు వచ్చిన కట్ చెప్పినప్పటి నుంచి ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. తెలంగాణ స్లాంగ్, కొంచెం హైదరాబాద్ యూత్, ఆ క్యారెక్టర్ ఇంకా చేయలేదు. థ్యాంక్స్ టు వెంకీ గారు అండ్ అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ రాశారు నాకు. బ్రహ్మాండం చేశారు, అదరగొట్టి సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అంతకుముందు మామూలుగా ఒక హీరోతో చేశారు, దీంట్లో ఇద్దరు హీరోలు, మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ వెంకీ గారు, వరుణ్ ఇద్దరు కథ యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక F2 అనే సినిమా నాకు ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది. నేను మేకింగ్కి వెళ్ళక ముందే కథ చెప్పినప్పుడు ఉన్న ఫన్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది. సో ఆ చేసే విధానంలో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నాకు బాగా ఇష్టం ఆయన సినిమాలు, అబ్బాయి గారు, ఇంట్లో ఇలా ఉండింటి ప్రియరాలు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలా ప్రతి ఫిల్మ్ నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు, సార్ ఈ సినిమా మీ నట విశ్వరూపం సార్ అన్నాను ఆయన ఫస్ట్. అంటే మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్నీ నా బ్రెయిన్లో ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా నేను ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయగలుగుతున్నాను. సో సూపర్గా వర్కౌట్ అవుతుంది నేను నమ్ముతున్నాను సార్ అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వరుణ్ కలిసినప్పుడు
క్యారెక్టరేషన్ వినగానే వరుణ్ ఓకే చెప్పేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి కథ ఏంటి అని ఫస్ట్ క్యారెక్టరేషన్ తనకు ఎక్కేసింది. సో వరుణ్ యాదవ్ బోరబండ తెలంగాణ యాక్సెంట్ బ్రో, నాకు ఇది కిక్ ఇచ్చింది బ్రో, నేను చేస్తాను దీన్ని నీట్ సెట్ చేసేయండి. నాకు వెంకటేష్ గారితో కాంబో అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయాడు వరుణ్. సో వీళ్ళిద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసిన అల్లరి. సో నేను ఇప్పుడు చాలా ఏం తక్కువే చెప్తున్నాను, సో డెఫినెట్గా మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎంజాయ్ చేయబోతున్నాను. ఎవరు మీరు? నువ్వు చెప్పు. పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టున్నారుగా. అంతేగా. మిగతా క్యారెక్టర్లు సినిమాలో చేసిన రాజన్ ప్రసాద్ గారు, హీరోయిన్స్ ప్రకాష్ రాజ్ గారు, పృథ్వీ గారు క్యారెక్టర్ల గురించి సినిమా వేశారు సార్, మాకు పోస్టర్ ఫోటోలు వేశారు కదా, అన్నీ చూసాం సార్. చాలా మంచి క్యారెక్టర్స్ మీరు చెప్తే బాగుంటుంది డైరెక్టర్ గారు. సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే. సో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్కి వెంకటేష్ గారి కామెడీ టైమింగ్కి ఎప్పుడైనా కలిస్తే బాగుండు, ఎందుకంటే కామెడీలో ఆయనది ఒక సపరేట్ స్టైల్ ఆఫ్ ఇది ఆర్పి గారు, రాజేంద్ర ప్రసాద్ గారిది, వెంకీ గారిది ఒక యూనిక్ స్టైల్. వెంకీ గారిది చాలా వెయిటింగ్ ఎప్పటి నుంచో చాలా ఛాన్స్. సో వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు ఎప్పుడో ఒక త్రిమూర్తులను ఒక ఫిల్మ్ చేశారు. సో వెంకీ గారు, అర్జున్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో మళ్ళీ ఆ తర్వాత కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు, మేబీ కుదరలేదు. అలాంటిది ఈ సినిమాలో సెట్ అయింది. సో కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, సో వెంకీ గారికి ఆర్పి గారికి, సో మీరు నోట్ చేసుకోండి, ఇది గోయింగ్ టు బి హ్యూజ్ ఫన్. తర్వాత వరుణ్ వచ్చేసరికి, సో వెంకటేష్ గారికి ఆర్పి గారికి మధ్యలో వరుణ్. సో మీకు చూస్తే రెండు కామెడీ టైమింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇద్దరు ఆర్టిస్టుల మధ్య వరుణ్ ఎలా చేస్తాడని ఒక చిన్న టెన్షన్ ఉండింది నాకు త్రూ అవుట్ ఫిల్మ్ ఉండింది నాకు. సో ఫస్ట్ హాఫ్ తను ఇండివిజువల్ సీన్స్ అని ఎరగదీసాడు. సో కాంబినేషన్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని సెకండ్ హాఫ్ చాలా అనుకున్నా నేను. కానీ నేను షాక్ అయిపోయాను, వీళ్ళిద్దరి మధ్య ఒక యూనిక్ స్టైల్ పట్టేసుకున్నాడు. ఓ చిన్న ఇన్నోసెన్స్, ఓ చిన్న అసలు త్రూ అవుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎరగదీస్తాడు వరుణ్ కూడా. సో వీళ్ళ ముగ్గురు టైమింగ్ ఎదిరిపోతుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు, సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఉంటుంది. సో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, అలాగే తమన్నా మెహరిన్. సో వెంకటేష్ గారి పేరుగా తమన్నా చేశారు. పెళ్ళైన ప్రతి మగాడు పెళ్ళాం మధ్య జరిగే ఫన్ ఫ్రస్ట్రేషన్స్కి వాళ్ళ మూమెంట్ చూసినప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 మూమెంట్స్ అని కనెక్ట్ అయిపోతారు. సో వచ్చే బ్యాగేజ్ ముసలాంస్, సో ఇంట్లో అత్తలు బామ్మలు బాబోయ్లు, అసలు వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు, దానికి మేము తిరిగి రియాక్షన్స్ ఇవ్వటం, అవి మామూలుగా ఉండవు థియేటర్లో మాత్రం చెక్పోతాం. సో అలాగే క్యూట్ ఏంటంటే ఆల్రెడీ వెంకటేష్ గారు మీకు టీజర్లో చూస్తే ఒకటి వచ్చింది, పెళ్ళి అవసరం అప్రూవ్ అనగానే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేయాలని మస్తు తెలుసు అంటాడు. సో మీకు అక్కడే టీజర్లో మనకు అర్థమైపోయింది. సో అంటే వరుణ్ అనేవాడు పెళ్ళికి వెళ్తుంటే వెంకటేష్ గారు వద్దు అని చెప్పి ఆపుతున్నారు. సో ఈ ప్రాసెస్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం, సో మళ్ళీ ఎలా వరుణ్ వెంకటేష్ గారి స్టేటస్కి వస్తారు, సో అనే మూమెంట్స్ కానీ తర్వాత సెకండ్ హాఫ్ అంతా వీళ్ళిద్దరు. దాని ముందు మెయిన్ ఫస్ట్ పెద్దలుడు వచ్చిన తర్వాత చిల్లలుడు వస్తాడు కదా, తను వచ్చినప్పుడు నాకు అసలు మర్యాద మొత్తం పక్కన పెట్టేస్తాడు ఆ ముసలాళ్ళందరూ, అప్పుడు ఉంటాయి నా రియాక్షన్లు. జనరల్గా కొత్తలుడు రాగానే కూర్చునేటప్పుడు ఆ బాబు లే బాబు వస్తాడు వరుణ్ వస్తాడు చిన్న డైలాగ్ ఉంది సరదాగా న్యూ ఇయర్ కాబట్టి అనుకోవచ్చు వాళ్ళు. సో రాగానే ముసలమ్మలు ఇద్దరు అంటారు అనమాట, అన్నపూర్ణమ్మ గారు రవేష్ గారు, అబ్బా చిన్నలుడు రాగానే ఇల్లంత కలకల కలకల ఆడిపోతాను, 6 నెలల తర్వాత నీకు గలగల గలగల అయిపోతా, 6 నెలలకు మీ దెబ్బకి గిలగల గిలగల అయిపోతా. మా క్యారెక్టర్లు సార్ ఎవరు మీరు? మా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి? అది ఎవరు మీరు? అంటే మేమనేది సినిమాలో మా క్యారెక్టర్లు కాదండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గురించి నేను అడిగేది. మొత్తం ట్రిమ్మింగ్ మొత్తం తీసారా? అరే ఇప్పుడు నవ్వుతావేరా, అలా పెట్టి ట్రిమ్ అయిందంటే నవ్వుతావే. మ్యూజిక్ దేవిశ్రీ గారితో నాకు మళ్ళీ ఐ థింక్ తులసి తర్వాత ఈస్ గివెన్ సమ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. క్లాసు మాస్కి నచ్చేలాగా అన్ని రకాల పాటలు ఉన్నాయి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మాస్ హిట్టింగ్ సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ ఫర్ F2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్కి సంక్రాంతికి గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్.
So I think again DSP's magic is there. Release and songs kuda arigiripoyindi mottham ne normal na favorite rich podam brother my chance bunch response vachindi rich podam a song audio ki aithe video kuda asla super location lo shoot chesam prag lo ekku shoot chesam cinema a song and enjoy chesam song shoot cheyadam or various loki island ki yelladam ferry meeda or different locations bridge meeda ante asla club lo ante adi throughout spread out just shoot chesam kada like not oka naal rolla finish chesam kada షెడ్యూల్ మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మీ ఫస్ట్ టైం కదా క్యారెక్టర్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు అందరూ ఎందుకంటే పెళ్ళాలను వదిలేసి రెచ్చిపోదాం బ్రదర్ అని సో అలాంటి లొకేషన్ షూట్ చేయటం అండ్ ప్రతిరోజు సాయంత్రం బాగా ఇట్ వాజ్ అ రియల్ ఫన్ ట్రిప్ ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు న్యూ ఇయర్ కు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది మన సినిమాలో రెండు సాంగ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ గిర్రా గిర్రా అనే ఒక సాంగ్ ఉంది తిరుగుతాందే బుర్రా అని చెప్పి అది ఎంజాయ్ చేస్తూ పాడుకోవచ్చు సపోజ్ వైఫ్ ఏదన్నా ఊరికి వెళ్ళినా ఏదన్నా మనకి బ్యాచులర్స్గా పక్కకి వెళ్ళినా కూడా ఈ సాంగ్ పాడుకోవచ్చు రెచ్చిపోదాం బ్రదర్ భార్య లేక మస్తు ఉంది బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తారా సార్ బ్యాంకాక్లోనా బ్యాంకాక్ బ్యాంకాక్లో ఏం చేస్తారు జనరల్గానే అది అదేం దేనికోసం వెళ్తారు షూటింగ్కి వెళ్తావు నువ్వు దేనికి వెళ్తావు ఎందుకంటే అందరు ఉంటాం ఆల్ యాక్టర్స్ అందరు కలిసి పొద్దున్నే ఆడటం ఒక అసలు మామూలుగా దాంట్లో మీరు మీరు కూడా వచ్చారు మీతో కూడా బాగా ఎంజాయ్ చేసాం మీతో కూడా బాగా సార్ ఈ బ్యానర్ లో మీరు ఫస్ట్ మూవీ రెండో సినిమా సీతమ్మ వాకట్టి చేశాను చాలా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఇది చేస్తున్నాం నాది సెకండ్ ఫిల్మ్ ఫిదాదార్థి చేస్తాను నేను ఎక్కువ ఎక్కువ ఎక్స్పీరియన్స్ థర్డ్ ఫిల్మ్ మీకు రెండోది థర్డ్ ఫిల్మ్ సో నాకు ఇక్కడ మూడో ఫిల్మ్ సో వెరీ కంఫర్టబుల్ రాజుగారితో అంటే సో మూడో సినిమా అంటే నాకు అసలు ఎక్కడ నాకు ఆయనతో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వెరీ ఫ్రీడమ్ క్రియేటివ్ ఫ్రీడమ్ కానీ ఏది కావాలంటే అది ఇస్తారు సో ఎక్కడ ప్రెషర్ ఉండదు మాతో ఎందుకు ప్రిన్సిపాల్ ఉన్నట్టుంటారు కదా ఉండకపోతే నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్ ఎవరు ఓ మంచి ఫన్ మూమెంట్ ఏదన్నా ఎఫ్ టూకి సంబంధించి కాదు ఇలాంటివి అందరు అడుగుతారమ్మా అయినా కానీ ఫన్ నిండా ఫ్రస్ట్రేషన్ అయ్యే కదా బట్ టు బీ ఆనెస్ట్ ఈ సినిమా వర్క్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ప్రతిరోజు ఇట్ వాజ్ రియల్ ఫన్ బికాస్ ద సీన్స్ ఆల్సో వర్ ఎంటర్టైనింగ్ కాబట్టి ఆ చిన్న ఎక్సైట్మెంట్తో అరే సీన్ భలే వస్తుంది కాబట్టి అందరం యూనో ద క్యారెక్టర్స్ ఆల్సో వెరీ ఫ్రెష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మీరు మీరు కూడా చేశారు కదా ప్రతి సీన్ చాలా కాబట్టి ఇట్ వాజ్ ఫన్ ఫ్రస్ట్రేషన్ మూమెంట్ సార్ ఫ్రస్ట్రేషన్ అంటే ఇంతకు చెప్పాను ఫస్ట్ నీ మొహం అది అది వేసి ఈ మొహం చూడగానే పొద్దున్న నాకు అసలు బాగా పిచ్చెక్కిపోయింది బట్ టువర్డ్స్ ఈవినింగ్ నేను కొంచెం ప్లెజెంట్గా అయ్యాను మార్నింగ్ మాత్రం బట్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇది ఇలాంటి డౌట్ ఉండేది కదా ఫేస్లో దట్ మీన్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంది అనమాట కొంచెం రావట్లేదు వరుణ్ అడుగుతారు ఫన్ మూమెంట్ వెంకీ సార్ చెప్పినట్టు షూటింగ్ మొత్తం ఉండింది బట్ పర్టిక్యులర్గా కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో ఒకటి సెకండ్ హాఫ్లో వెంకీ గారు మేము ఒక నైట్ సీన్ అవుట్ చేసాం బెడ్రూమ్లోకి ఒక చిన్న గెటప్ వేసుకుని అందరూ వెళ్ళే సీన్ అసలు అది ఫెనామినల్ అంటే చూడడానికి చాలా బాగుంది ప్లస్ నేను చేసేది పర్సనల్ చాలా ఎంజాయ్ చేశాను సార్ జనరల్గా ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బా అది అవునా నిజంగా ఓకే దీంట్లో మాత్రం ఎఫ్ టూ కాబట్టి ఫన్ ఫైర్ అప్రిషియేషన్ ఫైర్ బాగా డిఫరెంట్గా ఆలోచించారే మంచి క్వశ్చన్స్ ఉన్నాయి మేము ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతూ ఉంటాం మేము అడిగిన క్వశ్చన్కి మీరు టక 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 అని ఆన్సర్ చెప్పాలి నా ఫస్ట్ క్వశ్చన్ టక గారు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నా తప్పు నీ థర్డ్ క్వశ్చన్ టక ఏమర్థమైంది మీకు మాకు ర్యాపిడ్ ఫైర్ అంటే మేము టక సరే సార్ చెప్పు అంటే ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ లో మొగుడ్లు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లేదా పెళ్ళాల గురించి పాజిటివ్ గా చెప్పే గురువు కాదు నేను ఏ సినిమా చేసినా పాజిటివ్ ఫినిష్ ఉంటుంది సో దట్స్ ద థింగ్ ఎఫ్ టూ ఇస్ గాట్ అ బ్యూటిఫుల్ ఫినిష్ మంచి మెసేజ్తో పిక్చర్ అయిపోయిన తర్వాత చాలా మంచి డైలాగులతో బయటకు వస్తాం మొగుళ్ళు పెళ్ళాలు ఎలా ఉండాలో అది కూడా చెప్తాం
ఎంత ఫన్ ఉంటుందో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ చాలా చక్కగా చెప్పాడు అనిల్. సో యుల్ ఫైండ్ సమ్ వండర్ఫుల్ మెసేజ్ ఇన్ ద మూవీ ఆల్సో. దానికని ఏదో ప్రీచీ మెసేజ్ కాదు, చాలా చక్కగా చెప్పాము, ఫన్నీగా చెప్పాము, సిన్సియర్గా ఉంటుంది, బట్ బాగుంటుంది. తప్పకుండా హస్బెండ్స్కి వైఫ్కి మధ్య ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది. సో దాన్ని మేము ఈ సినిమాలో ఏం చేసామంటే, సో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఫోర్స్ఫుల్గా చెప్పాలి. అదే టీజర్లో కూడా విమెన్ అయినా బ్యాడ్ లైట్లో చూపించారని బ్యాడ్ లైట్లో ఏం చూపించాం. సో వాళ్ళకి సినిమా మొత్తం చూస్తే అర్థం. కరెక్ట్. సో ఇట్స్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ హాఫ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సెకండ్ హాఫ్, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి సినిమా మొత్తం చూశాక అట్మోస్ట్గా ఆ ప్రాబ్లం ఏదైతుందో దాన్ని జెన్యున్గా డీల్ చేసాం. సో దాన్ని ఏదో మేము ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పలేదు, క్యూట్గా మాట్లాడతారు, నీట్గా చెప్తారు. సో డెఫినెట్గా చూశాక మాత్రం అన్ని టైటిల్స్, ముఖ్యంగా ఇది అండర్లైన్ చేసుకోండి, అన్ని టైటిల్స్ మిస్ అవుద్ది సినిమాకి. అక్కడ ఉంది అసలైన వ్యవహారం. వెంకటేష్ గారు వరుణ్ ఆర్పి గారు కలిసి ఒక చెప్తారు ఒక మెసేజ్, అది అస్సలు మిస్. పండక్కి థియేటర్లో అన్ని సినిమాలు వస్తూ ఉన్నాయి. మన ఎఫ్ 2 స్పెషాలిటీ, స్పెషాలిటీ ఇస్ ద టైటిల్, బిగినింగ్ ఆఫ్ ద టైటిల్. ఇట్స్ సో మచ్ ఫన్ టు వాచ్ దిస్ ఫిలిం, ఎంటర్టైనింగ్ ఫిలిం. మొత్తం ఫ్యామిలీ వచ్చి ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం చూడాలంటే దట్స్ గోన్ టు బి ఎఫ్ 2 సంక్రాంతి అల్లుళ్ళు. సో ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ గోన్ టు లవ్ ద ఫిలిం. అండ్ అనిల్ ఇస్ అగైన్ గోన్ టు గివ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. సో కమ్ అండ్ వాచ్ ఎఫ్ 2 ఆన్ Jan 12. ఆల్మోస్ట్ సేమ్ డైలాగ్ సార్ సినిమాలో మీరు చెప్పింది, నేను రిపీట్ చేస్తాను కదా. ఈ డెఫినెట్గా సంక్రాంతికి ఇదొక లాఫ్ రేట్లా ఉంటుంది థియేటర్లో. అసలు సీట్లో ఎవరు కూర్చోవాలని మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఒక అమేజింగ్ యూనో థియేటర్కి వచ్చిన తర్వాత ఏదో చాలా ఆలోచనలు, ఇంట్లో ఫ్రస్ట్రేషన్లు, ఆఫీస్లో ఫ్రస్ట్రేషన్లు అందుంటే థియేటర్కి వచ్చిన తర్వాత మాత్రం అన్ని మర్చిపోయి ఓన్లీ ఫన్. అండ్ అది బయటకు వచ్చినప్పుడు చిన్న నవ్వుతూ వెళ్తారు అందరు బయటికి. అండ్ డెఫినెట్గా సంక్రాంతికి మీరు ఎఫ్ 2 సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 12th of Jan. సో డూ వాచ్ ఎఫ్ 2 సార్. సో సేమ్ కంటెంట్, ఎందుకంటే ఉన్నదే అది కాబట్టి. సో పండక్కి ఓన్లీ ఫన్. సో వచ్చి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కూర్చొని ఒక 2 hours 27 minutes ఎంజాయ్ చేసి నవ్వుకొని దాంట్లో ఏదైనా ఒక చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. సో అన్నీ మీరు ఎవ్రీథింగ్ మీరు కనెక్ట్ అయ్యి వెళ్తారు సినిమాకి. ఇంకొకటి, ఈ సినిమా చూశాక ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి వెళ్ళాక ఒక 15 minutes దీని గురించి మాట్లాడుకుంటారు. ఓకే, వెరీ గుడ్. ఈ ఫిలింలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళ లైఫ్లో ఉన్న మూమెంట్స్ రిలేట్ చేసుకుని మాట్లాడుకుంటారు. ఇంటికి తీసుకెళ్తారు సినిమా, మెమరీస్ ఉంటుంది. మెమరీస్కి వెళ్ళి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఉన్న బాధలన్నీ మర్చిపోయి, ఫ్రస్ట్రేషన్ మర్చిపోయి మళ్ళీ అలా కలిసిపోతారు. ఏమైనా చిన్న చిన్న ఉన్నా అన్ని తొలగిపోయి ఉంటాయి ఛాన్సెస్. ఓకే, ఫుల్ ఆఫ్ లవ్ అండ్ రొమాన్స్. అయిపోయింది తెలిసిపోయింది, ఇంకేం లేదు కదా, ఇంకేముండేసినప్పుడు ఊరు కంక్లూడ్ ఇచ్చేద్దాం అందరం కలిసి ఒకసారి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అంతేగా, 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 అంతే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ విత్ F2. థాంక్స్.